ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ప్రతి ఒక్కరికి మంచినీరు అందించి వసతి సౌకర్యాలు కల్పిస్తామని సబ్ కలెక్టర్ ఆదర్శ్ అన్నారు. పట్టణంలో పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఎస్టీ హాస్టల్ వెనుక నివాసాలతో ఆయన మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బోయగూడెం వద్ద అక్రమ లేఅవుట్ స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గుడిచీలు స్థలం అంతా ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం, అందులో నోటీస్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. తర్వాత వీళ్ళు టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొత్తం స్టాప్ చేశాం మనం, లెవెలింగ్ చేశారు, మొత్తం కన్స్ట్రక్షన్ స్టాప్ చేశారు. ఇప్పుడు పర్మిషన్ కోసం లెటర్ కూడా పెట్టారు వాళ్ళు. ఫస్ట్ మనం విజిట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇది రొటీన్ రివ్యూ, మనం ఎవ్రీ వీక్ నేను మీకు రివ్యూ చేస్తున్నాను. ప్రాసెస్ ఒక దగ్గర బయట వాయిస్ కూడా కొన్ని వాటర్స్ ఇష్యూ ఉన్నాయి, అది కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రపోజల్ పెట్టారు. అది ఆల్రెడీ టెండర్ కూడా పిలిపించారు. వారికి ఇప్పుడు మెటీరియల్ కూడా సైట్లు పెట్టారు. నెక్స్ట్ ఫోర్ టూ డేస్ నుంచి స్టాప్లో అది స్టార్ట్ అవ్వాలి. కూడా ఇప్పుడు విజిట్ చేస్తాం, కూడా ఇప్పుడు విజిట్ చేస్తాం, చేద్దాం. తర్వాత మనం డిసిషన్ తీసుకుంటాం. ఎనీవే వీఆర్ నాట్ ఈవెన్ ఎనీ పర్మిషన్, పర్మిషన్ లేదుగా వాళ్ళ దగ్గర. ఆల్రెడీ నోటీస్ ఐడెంటిఫై చేసి నోటీస్ కూడా ఇస్తాం, ఇచ్చాము, ఇచ్చారు వాళ్ళు.